నాకు తీన్మార్ నవీన్ టెన్ టీవీలో పరిచయం టీవీలో పరిచయం అంటే దాదాపు ఇప్పటివరకు అంటే మీరు విడిపోయేంత వరకు పరిచయం ఉండవచ్చు మీకు ఇది మంచి మంచి క్వశ్చన్ అడిగినాడు చాలా మంది ఏమనుకుంటాను అంటే టీవీలో టూ థౌజండ్ సిక్స్టీన్లో అతను చేసి నేను చేసినాం పక్కపక్క కుర్చీలే పక్కపక్క చీరలే ఓకే ఆయన ఒక ప్రోగ్రాం చేసుకునేది మనం ఒక ప్రోగ్రాం చేసుకునేది అయితే అయినా మనం మాట్లాడుకున్నది కేవలం నాలుగైదు సార్లు మాత్రమే టీవీలో అతను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ చేసిన నేను వన్ ఇయర్ చేసిన తనకంటే ముందు నేను బయటకు వచ్చి ఎన్టీవీ లాంటి మళ్ళీ పెద్ద సంస్థల జర్నలిస్ట్గా చేసినాను ఒక్క ఐదు సార్లు మాత్రమే ఆ ఐదు సార్లు కూడా ఈ దొంగ ఎట్లా నన్ను క్యాచ్ చేసిందంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా అంబేద్కర్ గారు బుక్ పట్టుకుని వచ్చినాయి కదా అన్న నేను అంబేద్కర్ బుక్ తీసినట్టు అడుగుతున్నా పట్టుకోను చేతిలో పట్టు అంబేద్కర్ అంటే గౌరవం ఉన్నది కదా నీకు అంబేద్కర్ అంటే గౌరవం కాదు అంబేద్కర్ ఓ రకంగా నాకు దేవుడు దేవుడు అనే తత్వాన్ని నమ్మొద్దని చెప్పినప్పటికీ కూడా అంబేద్కర్ అంటే నాకు దేవుడు ఒకవేళ అయితే ఈ బుక్ పట్టుకొని పోయే క్రమంలో ఈ దొంగ నన్ను చూసి అన్నా జై భీమ్ అన్న అన్న జైబీమ్ అని ఇతనే పలకరించేది మనం ఎప్పుడు పలకరించింది లేదు పలకరిస్తున్నా మననే పలకరించేది మనకు టెన్టీవీలో చాలా నీట్ పేరు ఉంది క్లీన్ పేరు ఉంది ఒకళ్ళ జోలికి కానీ ఒకళ్ళ వార్తకు కానీ మనం పోయేటోళ్ళం కాదు క్లీన్ పేరు ఉంది మన జై భీమా అన్న అనేది జై అన్న అన్న రెండు సార్లు అన్న సిగరెట్ తాగుదాం అస్తావా అన్న నాకు సిగరెట్ కానీ గుట్కా కానీ ఇటువంటి అలవాట్లు లేవన్న అని చెప్పినమ్మ ఈ క్రమంలో వీళ్ళ మరదల పెళ్లికి నన్ను ఆహ్వానించాడు అది కూడా ఎట్లా ఆహ్వానించాడు విశారదన్ మహారాజ్ గారు వస్తానన్న అక్కడికి విశారదన్ మహారాజ్ గారితో మీకు పరిచయం ఉన్నదా అంటే నాకు స్వయంగా ఏం పరిచయం లేదు అన్నారు నాకు కూడా ఈ మధ్య పరిచయం అయిన మంచి అన్నా నేను అప్పటికే యూట్యూబ్లలో చూస్తున్నా అన్న అరే నాకు కూడా తెలుసు నేను చాలా అన్నయ్య కూడా నేను చాలా స్పీచ్లు చూసిన చాలా బాగుంటుంది అంటే ఆ రోజు అన్న వస్తాడు మీరు వస్తే పరిచయం పెరుగుతుంది మీరు కూడా ఒక రాజకీయ వేదిక కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఆడ అందరం కలుసుకోవచ్చు అన్నాడు అట్లా ఈ ఈ వ్యక్తి మనకు కాస్త చనువు పెరిగింది ఆయనతోటి మనకు పెద్దగా పరిచయం లేదు ఆయనతోటి మనకు క్లోజ్నెస్గా ఉన్న పరిచయం ఓన్లీ సెవెన్ మంత్స్ ఓకే ఏడు నెలలు మాత్రమే అది కూడా నాలుగు నెలలు పాదయాత్ర మిగతా మూడు నెలలు ఆయన ఆఫీస్లో టోటల్ నేను చూసుకున్నా నువ్వు అన్నట్టు నేను దోపిడీ చేస్తే ఈ ఏడు నెలల మరి నాకు కారు ఉండాలి నాకు కొన్ని బిల్డింగులు ఉండాలి నేను కార్లో రావాలని ఇంటర్వ్యూకి మరి ఎందుకో నడుచుకుంటూ వచ్చినా నడుచుకుంటా వచ్చిన నడుచుకుంటూ వచ్చినా మళ్ళీ పోయేటప్పుడు నాకు ఒక పెట్టు ఎవరన్నా ఒక వాచ్ డాగ్ లాంటిది ఒకటి నాకు పెట్టు నేను ఎట్లా పోతానో వాళ్ళు చూస్తారు నేను ఎట్లా పోతా ఎక్కడ ఉంటా అనే చూస్తారు ఇది ఆయనతో మనకు పరిచయం ఓకే అంటే క్యూ న్యూస్ పెట్టాలన్న ఆలోచన ఎవరికి వచ్చింది ఎందుకు వచ్చింది ఎట్లొచ్చింది ఎప్పుడు వచ్చింది క్యూ న్యూస్ పెట్టాలన్న ఆలోచన తనకి ఎందుకు వచ్చిందో మనకు తెలియదు కానీ విశారదనన్న తోటి ట్రావెల్ చేసేటప్పుడు విశారదనన్న కూడా నువ్వు ఎక్కడికి పోయినా ఉండలేవు నీ మనస్తత్వానికి నువ్వే స్వయంగా యూట్యూబ్లో ఏదో ఇన్ని వేదికలు వస్తున్నాయి కదా ఏర్పాటు చేసుకో అన్నట అదే క్రమంలో మన మూసం శ్రీను తమ్ముడు తను కూడా ఈ సలహా ఇచ్చినట మూసెం శ్రీను కూడా చాలా దగ్గరైన నాకు ఈ కొంతమంది మనం మాట్లాడుకునే క్రమంలో కొన్ని కొన్ని సలహాలు వచ్చినప్పుడు యూట్యూబ్ అనేది రెండు వేల పంతొమ్మిదిలో పెట్టింది దొంగ రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఓకే ఈ దొంగ రెండు వేల పంతొమ్మిదిలో పెట్టిండు రెండు వేల ఇరవై ఒక్కటిలో అది సక్సెస్ అయింది రెండు వేల ఇరవై ఒక్కట్లో అది కూడా పాదయాత్ర పోయినాక సక్సెస్ అయింది ఇది అంటే దాని యొక్క కుట్ర ప్రకారం ఎప్పటికప్పుడు దాన్ని అట్లా కాపాడుకున్నాడు తీర్మానం మల్లన్న వ్యతిరేకిస్తూ అంటే తీర్మాన్ మల్లన్న పైన మీరు నేను చూసుకు నేను చూసిన ఒక సందర్భంలో ఒక చిన్న క్లిప్ చూడడం జరిగింది మేనబమ్మార్ది అని అన్నారు మీ మిత్రుడు మీతో పనిచేసాడు మీరు ఆయనతో పనిచేసారు కరెక్ట్ వాడు మన మేనబొమ్మే తప్పు ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీల మేనబొమ్మరిది తప్పు కాదు ఎట్లా అని అడగండి తప్పు కాదు అని అడుగుతా తప్పు కాదు అంటే నువ్వు కించపరిచి మాట్లాడినట్టే కదా నేను ఒక్కటి అంటాను నా క్రాంతి ఈ బూత్ ఇక్కడ అనొద్దు ఆన్ కెమెరా అనొద్దు అను ఏమంటావు అను బీపీ బీఫ్ వేస్తారా బీఫ్స్తా అర్థం కాదు కదా సరేగా నువ్వు బూత్ అన్నది కేసీఆర్ కి వానికి తెలివిలో అంతకంటే మిన అనేది వరుస కదా ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీల కోసం నేను పోరాడుతున్న బహుజనవాదం అంగిలాగు సిద్ధాంతం అన్నావు మరి నీ నాశనానికి నీ దినాలకు మనిషికి వెయ్యి మనిషికి రెండు వేలు తీసుకొచ్చి నీ అకౌంట్లో వేసాను అవి కాస్త కోట్ల కోటాను కోట్లు అయినాయి మరి అందరూ భావాలంతా కలిసి నీకు కేషన్లు కాబట్టి నువ్వు మా బామార్ది అంటున్నావు దీంట్లో తప్పేమున్నది ఇప్పుడు బామార్ది కట్టమని అడుగుతారు మన తెలంగాణలో ఓలి పండుగ వస్తాను ఇంకో పండుగ వస్తాను ఏం బావ దావతి లేదా అంటాడు ఏ తీసుకోరా నాశనకాలాన్ని కానీ మీద పడేస్తాం గదే బామ్మార్ది కట్నం కింద మనకి ఇచ్చినాం కొన్ని కోట్ల రూపాయలు అంటున్నాం మేము దాంట్లో తప్పేమున్నదే అంటున్నాం కానీ అంటే వాస్తవంగా మాట్లాడుకుంటే ప్రవీణ్ అన్న నువ్వు తినోన్ మళ్ళా దాంట్లో క్యూనిస్లో వర్క్ చేసినావు వర్క్ చేయలేదు మళ్ళీ అది మీరు తప్పు ఏం చేసినాం మరడా నేను ఎన్టీవీలో ఉన్నప్పుడు ఈ వ్యక్తి టీవీ ఫైవ్లో ఉండే ఓ సందర్భంలో ఫోన్ చేసి టీ ఫైవ్ దాకా వస్తావా అన్న అని అడిగిండు పోయినాక అన్న నేను పాదయాత్ర చేయాలనుకుంటున్నా ఒక రాజకీయ పరమైన టర్న్ తీసుకోవాలనుకుంటున్నా మీలాంటి విజ్ఞులు మీలాంటి విషయం తెలిసిన నాతోటి ప్రయాణిస్తే బాగుంటుంది అంటే ఓకే రాజకీయ పార్టీ పెడతానంటే నేను పాదయాత్రకు వస్తాను రాజకీయ పార్టీ పెడతానంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే తీన్మార్ మల్లన్న మీకు పరిచయం అయ్యి అప్పటికి ఏ నెల ఆరు నెలలు అన్నారు అప్పటికి కాదు తీన్మార్ మల్లన్నట్టే క్యూ న్యూస్ లో మనకి ఏడు నెలలు పరిచయం క్యూ క్యూ దగ్గర నుండి ఏడు నెలల పరిచయం నేను ఏమన్నా ఒక నాలుగైదు సార్లు ఉంటాము అన్న ఎన్టీవీ నుండి ఎన్టీవీ వరకు మధ్యలో మూడు సంవత్సరాల సందర్భాలలో మాత్రమే కలుసుకొని ఉంటాం ఫోన్లు గాని ఏది కాని నాలుగైదు సందర్భాలే ఓకే ఆ సందర్భంలో నువ్వు రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తానంటే నా జాబ్ వదిలేసి వస్తా అక్కడ నాటికి క్యూ న్యూస్ ఉన్నదా ఉన్నది ఇంత నడిపిస్తలేడు అప్పటికి ఇంత లేదు కానీ ఉన్నది ఉన్నది దాన్ని టీ టీఫైల్ని జాబ్ చేస్తున్నాడు టీఫైలో జాబ్ చేసుకుంటూ క్యూనియూర్స్ లాగా నడుస్తూ ఉన్నది ఇంకా క్యూనియూర్స్ నడవట్లేదు అసలే టోటల్ నడవట్లేదు ఓకే టూ టూ ట్వంటీ కరోనా కాలంలో దాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేసింది ఓకే వార్తలు విరివిగా దగ్గరకు రావడం ఎప్పుడు జరిగింది నేను టూ థౌజండ్ ట్వంటీ ఫిబ్రవరిలో నేను ఆయన ఇద్దరం కలుసుకున్నాను మీ ఇద్దరు కలుసుకో అంటే మీ ఇద్దరు ఒక తాటికి రావాలి ఒక క్యూ న్యూస్ అనే వేదిక మీదకి రావాలని మీరు ఎప్పుడు నిర్చయించుకున్నారు మిమ్మల్ని ఎప్పుడు అడిగినాడు అన్నది నా ప్రశ్న క్యూ న్యూస్ వేదికగా అడగలేదు పాదయాత్రకు వస్తారా అని అడిగింది పాదయాత్ర చేస్తాము ఈ తెలంగాణలో ఉన్న సమస్యలను తెలుసుకుందాము వీలైతే ఒక పార్టీ పెడదాము యువకులకు ఒక మంచి వేదికను ఏర్పాటు చేస్తాము అని ఇవి చెప్తే పోయినా నేను ఎన్టీవీ లాంటి సంస్థ ఇడిచిపెట్టుకొని క్యూ న్యూస్ క్యూ న్యూస్ లాంటి దగ్గర పోయి పనిచేస్తాను ఎందుకు అట్రాక్ట్ మరి మరికి అంటే మనము సమాజంలో ఇప్పుడు క్రాంతి నీకు నాకు ముఖపరిచయం ఉంది నాకు రేవంత్ రెడ్డితో పరిచయం లేదు కేసీఆర్ తోటి పరిచయం లేదు పెద్ద పెద్ద వ్యక్తులం మనం కాదు వందల కోట్ల ఉన్న కాదు మనకు సరి సమానంగా ఎవడు ఉంటాడో చూసుకుంటాం వాడు ఒక ఏ వేదిక ఏర్పాటు చేస్తున్నప్పుడు వాడు ఒక మూమెంట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మనం కష్టపడితే రానున్న భవిష్యత్తులో మనం ఎందుకు నమ్మిన అన్నది నా ప్రశ్న నమ్మడం అంటే పెద్దగా అద్భుతమైన వ్యక్తి అని ఏం నమ్మలేదు ఏం అనమాట మల్లన్న దగ్గర మీకు ఏం ఎక్స్పెక్ట్ చేసి నువ్వు మల్లా దగ్గర నేనా పొలిటికల్ లీడర్ కావాలని పొలిటికల్ లీడర్ కావాలని పొలిటికల్ లీడర్ చేస్తాడు అని నువ్వు ఆయన పొలిటికల్ లీడర్ చేస్తానని నమ్మలేదు ఒక వేదిక మీద మనం పాదయాత్ర పోతున్నాం ఆ పాదయాత్రలో మనకు మాట్లాడే స్కోప్ ఉంటుంది ఈ వ్యక్తి ఒక్కడే మాట్లాడతాడు వర్రి వర్రి అలసిపోతాడు తర్వాత ఎవరు మాట్లాడాలి మాట్లాడేటోడు ఎవరు లేడు అగో అలాంటి అవకాశం మనకు వస్తుంది ఎందుకు ఆల్రెడీ కాపు కాసుకొని కూర్చున్నాం ఒక వేదికగా నాకు వచ్చింది అనుకో నా వాయిస్ నేను నింపించాలని చెప్పేసి ఆ వాయిస్ ఇప్పిస్తున్నందుకు నీకు మల్లన్న తగిలిడు మల్లన్న తొట్టుపోయినావు మల్లన్న తగలడం కాదు ఇద్దరం మాట్లాడుకున్నాం ఏ విషయాల మీద ఫైట్ చేయాలి ఏ అంశాల మీద ఫైట్ చేయాలి ఎక్కడికి నడవాలి ఎందుకోసం నడవాలి అనేది స్పష్టమైన అవగాహనతోటి మాట్లాడుకున్నాం ఓకే ఆ ప్రయాణంలో రాజకీయ పార్టీ పెడితే నీ ప్రాధాన్యత ఏంది నా ప్రాధాన్యత ఏంది మనం ఏం అనేది కూడా మాట్లాడుకున్నాం కాపు కాచుకొని కూర్చుండడానికి నేనేం పులిని కాదు ఆయన మేక కాదు మేక కనబడంగానే పులి పోయి మింగడానికి ఆయన వ్యక్తి నేనో వ్యక్తి ఆయనకో థాట్ ఉంది నాకో థాట్ ఉంది ఆయనకు పొలిటికల్ థాట్ ఉంది నాకు పొలిటికల్ థాట్ ఉంది అంతే పొలిటికల్ థాట్స్ కలిసినాం కలిసి ప్రయాణం చేయాలనుకున్నాం ఇన్వెస్ట్మెంట్ ఏమైనా పెట్టాం క్యూ న్యూస్ లోను లేదు నువ్వేం పెట్టలే ఇన్వెస్ట్మెంట్ క్యూ న్యూస్ లో నాది లేదు క్యూ న్యూస్ నుండి నేను జీతం తీసుకున్నది లేదు ఏడు నెలలు నేను ఫ్రీ సర్వీసే చేసిన ఏడు నెలలు ఏడు నెలలు ఎట్లా గ్రాసం ఎట్లా నీకు అదే కదా ఇప్పుడు నేను ఎన్టీవీలో జాబ్ చేసిన నా పిఎఫ్ తెచ్చుకున్న రెండున్నర లక్షలు వస్తే ఇంకా లక్ష రూపాయలు అక్కడనే ఆగినాయి ఆ రెండున్నర లక్షలతోటి ఏడు నెలలు నేను సర్దుకున్నాను నాకు అప్పుడు పెళ్లి కాలేదు ఏం కాలేదు కాబట్టి నడిచిపోయింది నా అడుగు ఇంకో విషయం తెలుసా క్రాంతి నవ్వుకుంటావు నన్ను సిసిఎస్ వాళ్ళు తీసుకుపోయి చిల్క ప్రవీణ్ దాంట్లో ఏంటిది అంటే ఎటు జుడ్ చిల్క ప్రవీణ సార్ అన్నారు సీసీస్ సోల్ నాకు కూడా ఫోన్ చేశాను రేపు మీరు రావాలే తను అటు ఉంటాడు కొన్ని ఆయన మీ మీద నెట్టేస్తాడు కోటావన కోట్ల రూపాయలు నీ దగ్గర దాచిపెట్టినని అంటాడు చెప్పాలంటే రెడీ అని పోయినా తెల్లవారు ఆ చిల్కప్రావిని కూడా తీసుకొచ్చినాం మరి ఇట్లా వాయిస్ రికార్డింగ్లో మాట్లాడిపిస్తాము ఆయన అటు ఉన్నాడు మనం ఇటు ఉన్నాం చిల్కప్రవి ఏంటిది ఆయనకి ఎంత శాలరీ ఇచ్చిందంటే ఆ శాలరీ వేయలేదు నేను ఆయన నా ఆఫీసుల ఉద్యోగస్తుడు కాదు మరి ఏంటిది ఆయన లేదు స్వచ్ఛందంగా ఆయనే ఒక పొలిటికల్ మూమెంట్ కోసం వచ్చిండు అంటే మరి నిన్న ఆయనకు జీతం ఇచ్చిన డబ్బులన్నీ ఆయన దగ్గరనే ఉన్నాయి అన్నావు కదా అంటే లేదు జీతం ఇవ్వలేదు అసలు జీతం అడగలేదు జీతం ఇవ్వలేదు రెండూ లేదు ఈ తెలవనోళ్ళు ఏమనుకుంటారంటే పాపం తెలవనోళ్ళు వాళ్ళని మనం తిట్టి కూడా వృధా ఇప్పుడు యూట్యూబ్లో ఆయన ఫాలో అయ్యేటోళ్ళు చిలుక ప్రవీణ్ క్యూ న్యూస్లో పనిచేసిండు క్యూ న్యూస్లో పనిచేసిండు చిలుక ప్రవీణ్ కు వేల జీతం ఇచ్చిండు కోటాను కోట్లు అక్కడ సంపాదించిండు ఎవి కోట్లు నీ బొంద మీద పోసుకున్నావు కోట్లు యూట్యూబ్లో వచ్చిన కోట్లన్నీ నీ బొందా మీద పోసుకున్నావు మాకు ఇవ్వలే మేము అడగలే పైగా మూడు నెలలు కూడా ఆఫీసులోనే బట్టలు ఉత్తుకొని ఆ ఆఫీసులోనే తిని ఆఫీసులోనే పడుకున్నా తినుడు అంటే ఈయనేదో డబ్బులు ఇస్తే తినడం కాదు మళ్ళీ నా డబ్బులతో నేను తిన్నా నా డబ్బులతో నేను ఖర్చు పెట్టుకుని ఉన్నా అనిపించి మనిషికి నైట్ బయటప్పుడు కనీసం ముఖం చూపించకుండా వెళ్ళిపోయేది ఎందుకన్నా మరి ఇక్కడనే పడుకుంటున్నావు ఎక్కడ రెంట్ తీసుకో రెంట్ తీసుకుంటే ఎవరు డబ్బులు ఇవ్వాలి వీడి కదా ఇక వీడి ఇది మళ్ళీ వీడు నేను నిజాయితీ పరుడు అని చెప్తాడు నీ కోసం నీ మూమెంట్ కోసం ఇంత కష్టపడ్డ నన్ను ఆఖరికి పదిహేను వేల రూపాయల నిందేస్తావా సిగ్గు అనిపించలే కనీసం సిగ్గు అనిపించలే నిజంగా అట్లాంటి పదిహేను వేలు ఎన్ని తీసుకున్నామన్నా అదే నేను అదే అంటున్నా నేను అడుగుతున్నాను నేను అదే అంటున్నా క్రాంతి నా అకౌంట్ నెంబర్ ఇస్తా ట్రాన్సాక్షన్స్ అయితే ఉంటావు కదా ట్రాన్సాక్షన్స్ అయితే ఉంటాయి కదా చూసుకోండి నువ్వు ఇంకోటా ఇంకోటి ఇంకో మాట అటువంటి పదిహేను వేలు అన్ను ఆ పదిహేను వేలు ఎలా అకౌంట్లో మీరు మిత్రులు ఇప్పుడు చందు మనము అక్కడ నాకు చెందు అక్కడనే పరిచయం ఇప్పుడు ఇప్పుడు బయట నిన్న నువ్వు మొన్న నువ్వు ఫోన్ చేసినట్టు చందు కూడా ఎప్పుడన్నా ఒకసారి ఫోన్ చేస్తారు అంతే అంతే జస్ట్ చందు నాకు మీడియాలో పరిచయం కాదు ఈ వ్యక్తి చింతపండు దగ్గరనే కెమెరామెన్ కాబట్టి పరిచయం అంతే నాకు పరిచయం లేడు చందు చందుకి నేను ప్రెస్ మీట్ పెట్టిన తెల్లారి ఫోన్ చేసి నీకు ఎంత అంటే అంత జీతం ఇస్తా దయచేసి వచ్చి ఒక్కసారి ఆ స్టూడియోలో మాట్లాడి పదిహేను వేలు వాన అకౌంట్లోనే పడ్డాయని చెప్పు నువ్వు చెప్పినంత మాత్రం ఆ పదిహేను నా వేలు నా అకౌంట్లో వాస్తవంగా చెప్పిండు అట్లా చెందుకు మరి చెప్పిండు కాల్ చేసిండు కాల్ చేసిండు కాల్ చేసిండు పాపం మనోడు కొంత మంచి మంచితనం ఉన్న వ్యక్తే చెప్పలే చెప్పలే అదే నిజాయితీ పీద ఉన్నాడు